నేను పుట్టి పెరిగిన ఊరు వచ్చి పదిహేను అయిపోయింది విరుపక్ష మూవీ వర్సెస్ దసరా రెండవ రోజు కలెక్షన్లో తోపు అని మనం గమనిస్తే కనుక బాక్సాఫీస్ దగ్గర రెండు వేల ఇరవై మూడు ఇయర్ సమ్మర్లో భారీ సినిమాలు ఏమీ లేకమైనప్పటికీ కూడా మీడియం రేంజ్ సినిమాలు ఒకటి తర్వాత ఒకటి భారీ ఎత్తున రిలీజ్ అవుతూ వస్తున్నాయి రిలీజ్ అయిన మూవీస్లో దసరా సినిమా స్టార్ హీరోల రేంజ్ బాజ్ను సొంతం చేసుకుని ఓపెనింగ్ డే రోజున ఊరమాస కలెక్షన్లని అందుకుంది అదేవిధంగా ఇటీవల రిలీజ్ అయినటువంటి వీరుపక్ష సినిమా కూడా బాజపరంగా పరంగా చాలా గ్రోతింగ్ కలెక్షన్లను సాధించింది అని చెప్పుకోవచ్చు వీరుపక్ష చిత్రము రెండవ రోజు కలెక్షన్ల పరంగా మాత్రము దాదాపుగా ఆల్మోస్ట్ దసరా సినిమాకి పోటీగా కలెక్షన్లను సొంతం చేసుకుంది దసరా సినిమా రెండవ రోజు నార్మల్గా ఫ్రైడే కాగా వీరుపక్ష డే టూ రంజాన్ హాలిడే కాగా దసరా సినిమా రెండవ రోజు తెలుగు రాష్ట్రాలలో ఐదు పాయింట్ ఎనభై ఆరు కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్ అందుకుంది ఇక వీరుపక్ష చిత్రము రెండవ రోజు ఐదు పాయింట్ ఎనభై కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్ అందుకుంది ఇందులో నైజాంలో దసరా చిత్రము మూడు పాయింట్ నలభై ఎనిమిది కోట్ల షేరు అందుకోగా వీరుపక్ష చిత్రము నైజాం ఏరియాలో రెండు పాయింట్ డెబ్బై ఏడు కోట్ల రేంజ్లో షేరు కలెక్షన్ అందుకుంది ఇక ఆంధ్ర మరియు సీడెడ్లో మాత్రము దసరా చిత్రము రెండు పాయింట్ ముప్పై ఎనిమిది కోట్ల షేరు కలెక్షన్ అని అందుకుంటే వీరుపక్ష చిత్రం మాత్రము ఆంధ్ర సీడెడ్లో మాత్రము మూడు పాయింట్ తొమ్మిది కోట్ల రేంజ్లో షేరు కలెక్షన్ అని అందుకుని సూపర్ సాలిడ్ను చూపించింది ఇక వరల్డ్ వైడ్గా దసరా మూవీ రెండవ రోజు ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్ల రేంజ్ల షేరు కలెక్షన్లను అందుకుంటే వీరుపక్ష చిత్రము ఏడు పాయింట్ ముప్పై కోట్ల షేర్లను అందుకుంది ఓవరాల్గా సాలిడ్ అంచనాలతో వచ్చినటువంటి దసరా సినిమా యొక్క కలెక్షన్లకు దగ్గర దగ్గరగా వీరుపక్ష కలెక్షన్లు కూడా రావడం విశేషమని చెప్పాలి మరి మూడవ రోజు నుండి ఎలాంటి కలెక్షన్లు వస్తాయో వేచి చూడాలి